అమరావతి నుండి అరసవెల్లి వరకు అమరావతి పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి బ్రహ్మరథం పడుతున్నారని నర్సాపురం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో మీడియా సమావేశంలో డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ ఈ పాదయాత్రలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రజల పాదయాత్రకు హారతులతో నిరచనాలు పడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కట్టలేకపోయారని మూడు రాజధానులని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్లో ఒక్క అభివృద్ధి అనేది చేయకుండా ఆంధ్రప్రదేశ్ను అట్టడుగు స్థానానికి తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్ కళ, నర్సాపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తిరుమల శశిదేవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పల్లూరు మాధురి, పెమ్మాడి శశికళ తదితరులు పాల్గొన్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతుల పాదయాత్ర రెండోది అప్రతిహతంగా జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు వివిధ వర్గాల నుంచి కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. పైపెచ్ మహిళలు ఎక్కువగా దీనికి వారి చేయూతను అందించారు. వారందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక రాజధానికే ఇక్కడ కట్టలేకపోయాడు. మూడు రాజధానులను ఈ రోజున తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఒక్కటంటే ఒక్క పని కూడా ఈ రోజున ఒక్క అభివృద్ధి కూడా చూపించకుండా ఆంధ్రప్రదేశ్ని అట్టడుగు స్థానానికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ రోజున మహిళల గురించి చూస్తుంటే మహిళల మీద అత్యాచారాలు హత్యల్లోనేమో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇది మిగతాది అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఆ రోజున 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 22వ తారీఖున శంకుస్థాపన చేశారు అమరావతికి. ఎందుకంటే విభజనలో హైదరాబాదు అటువైపు వెళ్ళిపోవటం మూలన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అప్పట్లో డెవలప్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎన్నో కుటుంబాలను ఆయన నిలబెట్టారు. అటువంటి హైదరాబాద్నే ఇక్కడ కూడా అలాంటిది ఇక్కడ డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో ఆయన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి, భవిష్యత్ తరాలకి ఒక వెలుగుబాట చూపించాలని ఒక ఆశయంతో ఈ రోజున అమరావతిని రాజధానిగా చేస్తే ఎక్కడ ఆ రోజున అసెంబ్లీలో అమరావతినే రాజధాని ఓకే అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మూడు రాజధానులు అంటే మూడు ముక్కలాట ఆడుతూ ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏం చేద్దామని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజున అడుగుతున్నాం మేము. కాబట్టి న్యాయం ధర్మం మా పక్షానే ఉంటుందని చెప్పి ప్రజలు నిర్ణయించారు. ప్రతి చోట కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి తాడేపల్లిగూడెం నుంచి తణుకు నియోజకవర్గం వరకు ప్రతి ఒక్కరు ఈ రోజున బ్రహ్మరథం పట్టి మేమున్నామంటూ జయజయలు పలుకుతూ జై అమరావతి జయహో ఆంధ్రప్రదేశ్ అంటూ మా వెనకాలి అందరూ రావటం ఇది శుభదాయకమే. తప్పకుండా అమరావతిని సాధించి తీరుతాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు తాడేపల్లిగూడెం నుంచి తణుకు వరకు జరిగిన అమరావతి రైతుల యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్క మహిళ ఇంచుమించుగా వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇష్టంతో పాల్గొనడం జరిగింది. మేము కూడా మా నియోజకవర్గం అంతా వాళ్ళ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళు పూలతో కానీ హారతులతో కానీ నీరాజును పడడం చూసాం. కానీ ఈ నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతున్నట్లుగా ఇప్పుడున్న ప్రభుత్వం వారు వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పడం అన్నది ప్రజలందరూ చూస్తున్నారు. అది ఎంతవరకు సత్యమో అసత్యం అన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఆ అమరావతి రైతులకు మద్దతు తెలిపిన విధానానికి వాళ్ళు తట్టుకోలేకుండా మాట్లాడే మాటల్ని జనాలు కూడా వింటున్నారు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నిటినీ ఎదుర్కొనే శక్తి మహిళకే ఉందన్నట్టుగా నిరూపించారు. పేద ధనిక వర్గ భేదాలు లేకుండా వాళ్ళతో కలిసి వాళ్ళు ఎంత దూరం నడవగలరా అన్నట్లుగా అంత దూరం వాళ్ళతో నడిచి వాళ్ళకి సాంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచుకి మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.